మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. ఇది వచ్చేసి అండ్ ఈ అన్బాక్సింగ్ వీడియో ఇందులో ఏముంది ఏం లేదు అనేసి మీకు చెప్తాను, చూపిస్తాను, చెప్పడం కాదు చూపిస్తాను. అండ్ ఇది ఎందుకు తీసుకున్నాం, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం దీంతో అనేసి కూడా మీకు దీంట్లో ఈ వీడియో అయితే చెప్తాను. సో ఫస్ట్ టైం చూస్తుంటే ఏం చేసినట్లు ఒక లైక్ ఇచ్చేయండి, అలా కమెంట్ చేసేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఈ వీడియో ఇదైతే ఈ బాక్స్ అయితే నేను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో వెళ్ళి ఫస్ట్ చూద్దాం ఏముందో ఇందులో నుంచి. ఇది స్టార్ట్ చేద్దాము, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము తీసుకోవాలా అనేసి, కానీ ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది. కానీ ఇప్పుడు కూడా ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మాకు దీంతో చాలా అవసరం ఉందన్నమాట. సో అందుకనేసి here comes my box. చూద్దాము అంటే ఇప్పుడు తీసుకోవడానికి రీజన్ ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ కాస్ట్ వచ్చింది మాకి. మేము ఇంతకుముందు వెతికింటే అదొక కాస్ట్ చాలా ఉండేది, ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. సో అందుకని ఇప్పుడు తీసుకున్నాము. అది ఏంటనేది మీకు చూపిస్తాను. కేస్ తీసుకున్నాము చూసారా. సో ఇదైతే తీసుకున్నాము, దీనిలో సెట్ ఆఫ్ 2 అన్నమాట. ఇది వచ్చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. బాక్స్ మొత్తం ఉంటుంది, మళ్ళీ మనం దుమ్ము పడకుండా పెట్టుకోవచ్చు అన్నమాట. ఎందుకు ఇది తీసుకున్నా అంటే ఇప్పుడు మేము ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం అన్నమాట బాబుతో. సో అందుకనేసి మేము తీసుకున్నాము. ట్రావెల్ అంటే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనే డీటెయిల్స్ నేను ఫర్దర్గా కమింగ్ వీడియోస్ అయితే మీకు చెప్తాను. అండ్ ఇప్పటికైతే ఇప్పుడు ట్రావెలింగ్ కోసం అనేసి తీసుకున్నాను. అంటే ట్రావెలింగ్ ఏం 1 day 2 days కాదు, ఒక 5 days అనుకుంటాను. 5 days అవ్వచ్చు రావడానికి, వెళ్ళి రావడానికి. సో అందుకనేసి నేనైతే ఇప్పుడు తీసుకున్నాను దీన్నైతే. సో ఇలా 2 pieces అయితే వచ్చాయన్నమాట. ఇదొక పీస్, ఇదొక సెట్ అన్నమాట. సో మేము 2 sets తీసుకున్నాం, 3 sets కూడా ఉన్నాయి. సో మేము 2 sets తీసుకున్నాం. అండ్ మేము ఇది వచ్చేసి స్పెన్సార్లో తీసుకున్నాం అనమాట. సో రీజనబుల్గా నేను ఇంతకుముందు మేము ఆన్లైన్లో చెక్ చేసింటే ఈ 2 కలిపి 4,800 5,000 సంథింగ్ ఉంది. కానీ ఇప్పుడు 4,200కే వచ్చింది ఆఫర్ ఉన్నందుకు. సో అందుకనేసి ఎవరికైనా కావాలంటే స్పెన్సార్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. సో ఇదనమాట. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మేము లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాము వెళ్ళడానికి. సో రేపు మాకు మా ట్రావెలింగ్ డే అనమాట. సో రేపటి కోసం అనేసి ఈరోజు నేను అన్ని లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో ఆ ప్యాకింగ్ కూడా కొంచెం చూపిస్తాను. ఇంతకుముందు వీడియోస్ అయితే చూపించాను ప్యాకింగ్ వీడియోస్, కానీ ఇప్పుడు అంత హెవీగా అయితే ఏం చూపించాను, నార్మల్గా అయితే చూపిస్తాను. సో అందుకనేసి చూడండి. చెప్పాను కదా సూట్ కేస్ అయితే అన్బాక్సింగ్ చేశాను. సో ఇప్పుడు దీనికోసం అనేసి మేము బట్టలు అయితే సర్దుకుంటున్నాము. సో చూడండి అంతా ఎట్లా ఉన్నాయో, ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి. అసలు ఏది పెట్టుకోవాలి ఏది అనేసి మాకు అసలు అర్థం కావట్లేదు. సో అందుకనేసి ఇప్పటికైతే నావి మా బాబు అయితే పెట్టాను. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ని పెట్టాలి. అండ్ కొన్ని థింగ్స్ అన్ని బాబుకి సంబంధించిన అన్ని పెట్టాలి. సో పెట్టేసి అన్ని ప్యాక్ చేసి పెట్టేసినామంటే ఇంకా సెట్ అయిపోతుంది అనమాట. 6:30 అయింది. ఇప్పుడు మనం ఏడున్నాము, గద్వాల్ దాటినామా? ఓకే ఓకే. మా బుడ్డోడు చూసినారా ఎట్లా అనుకున్నాడో, ఆల్వేస్ ఫోన్. अरे बेटा సో అలా బేబీ క్యారియర్ అయితే నేను తీసుకున్నానండి ఒకటైతే. ఎందుకంటే మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేసినప్పుడు బేబీ క్యారియర్ ఉంటే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నాకైతే అది ఉండడం వల్ల చాలా యూస్ఫుల్ అయింది. ఎందుకంటే బేబీని మన హ్యాండ్లోనే చాలాసేపు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారీ చేయాలంటే చాలా ఇబ్బంది కదా. సో అందుకనేసి నేను ఆ యొక్క బేబీ క్యారీని అయితే నేను తీసుకున్నాను. అది నాకైతే మొత్తం ఓవరాల్ మా జర్నీలో అంతా మా ట్రిప్లో అంతా మొత్తం అయితే నాకు చాలా బాగా యూస్ఫుల్ అయిందనమాట. సో మొత్తానికి మేమైతే సికింద్రాబాద్కి అయితే వెళ్ళాము. అక్కడ రైల్వే స్టేషన్లో మొత్తము ఇప్పుడు ఫస్ట్ ఉన్న రైల్వే స్టేషన్ నెక్స్ట్ ఫర్దర్గా రెనోవేషన్ చేస్తే ఎలా ఉంటుందని దాని యొక్క అంటే స్కెచ్ అనేది అక్కడ మొత్తం వాళ్ళైతే డిస్ప్లే అయితే చేశారు. అక్కడైతే నేను అదే చూపించాను ఇందాక మీకు, చాలా బాగుంది. సో అలా మారుతుందనేసి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఫర్దర్గా. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను బాబుతో. చూసారు కదా ఎంత హ్యాపీగా కూర్చుంటే ఫస్ట్ అంటే చాలామంది బేబీస్ ఇబ్బంది పడతారేమో అని ఫీల్ అవుతాము, కానీ మా బాబు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఏం పడలేదు. చాలా హ్యాపీగా అయితే కూర్చున్నాడు. ఆల్మోస్ట్ ఎక్కడ ఏమి సఫర్ అయితే అవ్వలేదు. మధ్య మధ్యలో కొంచెం అట్లా క్రాంకీ అయినా కూడా మళ్ళీ మామూలు ఫీడింగ్ ఇచ్చేస్తే నార్మల్గా సెట్ అయితే అయిపోయాడు అనమాట. సో అలా మేము సికింద్రాబాద్కి వెళ్ళిన తర్వాత మేము అక్కడికి షాపింగ్కి అయితే వెళ్ళాం ఫస్ట్. ఎందుకంటే మాకు కొంచెం టైం ఉండింది మా జర్నీకి ఇంకా. సో అందుకనేసి మేము ఇప్పుడైతే అక్కడ నుంచి మేము జర్నీకి అయితే షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో సికింద్రాబాద్ పక్కనే మెట్రో ఉంటుంది. సో మెట్రో ఎక్కేసి వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళాలనుకుంది సుల్తాన్ బజార్కి. సో అక్కడికి వెళ్దామంటే అక్కడ మాకు ఏమీ అంత మేము కొనాల్సినవి అయితే ఏం దొరకలేదు. సో అందుకనేసి అక్కడ కాకుండా మళ్ళీ అక్కడ నుంచి మేము బేగం బజార్కి అయితే వెళ్ళాము. సో ఎందుకు వెళ్ళాము దాని డీటెయిల్స్ అనేసి నేను అసలు ఎందుకు ఏ పర్పస్ కోసం నేను ఎక్కడికి వెళ్ళాను అనేసి మొత్తం ఫర్దర్గా నేను ఒక మంచి వీడియో అయితే తీస్తాను. సో ఆ వీడియో అయితే మీకు చూడండి, మీకు నెక్స్ట్ నా డీటెయిల్స్ అన్నీ మీకైతే తెలుస్తాయన్నమాట. సో ఇక్కడ మెట్రో అయితే ఎక్కేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. సో అలా నెక్స్ట్ తర్వాత బేగం బజార్కి అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయితే షాపింగ్ అయితే కొంచెం చేసాము, కానీ మాకు కావాల్సిన షాప్ అయితే దొరకలేదు. సో మధ్యలో అలా కొంచెము ఏమంటారు రిలాక్స్ అయితే అవ్వడానికి కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం అనమాట. అక్కడ ఇప్పుడు మేమైతే రోడ్ల పైన తిరుగుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ అవర్స్ లేట్ అనమాట. ఆఫ్టర్నూన్ 2 కేమో రావాలి, కానీ నైట్ 12 o'clock వస్తుంది. ఫుల్ చిరాకు వచ్చింది, కానీ అంత లేట్ అయినా కూడా మేము ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసాము హైదరాబాద్లో. ఇక్కడ నుంచి మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్ ఏంటని వీడియోస్ అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి, అసలు మిస్ చేయొద్దు. వీడియోస్ ఇంకా ముందు చాలా చాలా రాబోతున్నాయి అనమాట. కొంచెం ఫేస్ బ్లర్ అయితే ఏమనుకోదండి, సో బయట ఉన్నా కదా, సో అందుకనేసి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఏంటంటే 7:30 అలా అయింది అనుకుంటా. 7:30 అయింది. సో ఇప్పుడు మేము బయటకు వచ్చాము స్టేషన్కి, ఏమైనా ఫుడ్ తిందామనేసి. సో అందుకనేసి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో చూడాలి ఏం దొరుకుతుందో, చూసి తినాలని వెళ్తున్నాం. అందరం కాదు, బాబు మా అమ్మ దగ్గర ఉన్నాడు, నేను మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ వెళ్తున్నాం. సో ఇలా వెళ్తున్నాం. సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. సో ఫైనల్లీ క్రీమ్ స్టోన్కి వచ్చాము. మేము అక్కడ చాట్ అయితే తిన్నాం, కానీ అక్కడ వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు క్రీమ్ స్టోన్కి వచ్చేసి నేను, మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు ముగ్గురం కలిసి ఇప్పుడు క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ అయితే తినబోతున్నాం. టైం ఉందనేసి ఇంకా చెప్పాను కదా, క్రీమ్ స్టోన్కి అయితే వెళ్ళేసి మేము చాట్ తినేసి, తర్వాత క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ అయితే తినేసి, తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. అక్కడ చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. మేము అనుకున్న టైము ఒక టైం అనుకుంటే, మేము మళ్ళీ ట్రైన్ జర్నీ స్టార్ట్ అయ్యి ఇంకొక టైం. అంటే చాలా ఇరిటేషన్, లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడం మాకు, ఇంతకు ఎప్పుడు జరగలేదు. ఆల్మోస్ట్ 12 hours అయింది. మేము ఇంకా స్టేషన్లోనే కూర్చున్నాము. ఆఫ్టర్నూన్ 3 o'clockకి రావాల్సిన ట్రైన్ మాది. నైట్ 1-2 అలా అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:40. ఇంకా 2 hours అంట. 8 hours నుంచి 10 hours, 10 hours నుంచి 12 hours డిలే అవుతూ వచ్చింది. జీవితంలో అస్సలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదు మాకు. ఫస్ట్ టైం అనమాట ట్రైన్ ఎక్స్పీరియన్స్. వరస్ట్గా జరిగింది ఈసారి. మీ ఫీలింగ్ ఏంటి శివ? మీ వల్లనే అంత అవి నేనేం చెప్పాలా. వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి అవి. వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అది. సో అందుకనేసి బాబు ఉన్నాడు కదా, ఇబ్బంది కదా. సో అందుకనేసి మేము దానివల్ల మేము వద్దులే అనేసి సో వేరే ట్రైన్ అయితే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఊహ తెలిసినప్పటి నుంచి ట్రైన్ జర్నీ చేసినా కానీ ఇప్పటివరకు ఎప్పుడు అలా జరగలేదు మాకు. फस्ट टाइम अन्नमाट इदि सो इला ई डे अयिते फस्ट डे अयिते इला जरिगिंदि ट्रावलिंग मोत्तं माकंदरिकी सो नेक्स्ट रेपटी नुंचि एला उंटदो माकु तेलियదు वेस्ट अयिंది ट्रावलिंग वन डे रोज 12 అవర్స్ ఆల్మోస్ట్ 12 to 12.5 అవర్స్ వేస్ట్ అయింది మాకు కానీ ఏదో కొంచెం ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసాం ఆ టాస్క్ ఏంటి దాని డీటెయిల్స్ కూడా నేను తర్వాత ఫర్దర్ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తాను స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ అనేది ఇచ్చిన అస్సలు మర్చిపోద్దండి థాంక్యూ బై బై